అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ మ్యామ్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే టాబ్లెట్స్ తో మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయలేము కానీ కొంతమంది ఏంటంటే ఫుడ్ తీసుకున్నప్పటికి టాబ్లెట్స్ స్టాప్ చేసినప్పటికీ కంటిన్యూస్ గా వాకింగ్ చేసినప్పటికీ కూడా ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వదు అదేంటి వల్ల ఇప్పుడు మన హ్యూమన్ బాడీ తీసుకున్నామంటే టూ టైప్స్ ఆఫ్ సెట్ సెట్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటే బాడీ యొక్క రీతి పనిచేసే రీతి అంటాము సో ఉంటుంది సో ఒకటి కొంతమందికి న్యాచురల్ గానే బై బర్త్ దే ఆర్ ఎట్ ఎ హై ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీలో ఉంటారు కొంతమంది ప్రొడ్యూస్ చేయలేరు అంతగా ఓకే సో ఇప్పుడు నేను ఎక్కువగా మల్టిపుల్ టైమ్స్ తింటూ ఉన్నాను అంటే మల్టిపుల్ టైమ్స్ నేను ఇన్సులిన్ అనే హార్మోన్ ట్రిగర్ చేస్తున్నాను అంటే ఏంటి నేను ఎప్పుడైతే ఫుడ్ తింటానో ఇన్సులిన్ అనే హార్మోన్ చేయాల్సిన పని ఏంటి ఇట్స్ ఎనర్జీ బ్యాలెన్స్ చేయడానికి మన బాడీలో ఉండక హార్మోన్ నేను తిన్న ఫుడ్ గ్లూకోజ్ గా మారిన బ్లడ్ లోకి వచ్చినప్పుడు ఆ గ్లూకోజ్ ని రెగ్యులేట్ చేయాల్సింది ఇన్సులిన్ అండ్ ఇన్సులిన్ ఎవరు తయారు చేస్తారు ప్యాన్క్రియాస్ ఓకే సో అట్లా టూ హార్మోన్స్ ఉంటాయి మనకి ఒకటి గ్లూకోగన్ అంటాం ఒకటి ఇన్సులిన్ అంటాం ఇన్సులిన్ వెన్ ఎవర్ యూ ఈట్ ఫుడ్ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతారు వెన్ ఎవర్ మనం ఫుడ్ తినలేదు కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ డ్రాప్ అయినాయంటే గ్లూకోజన్ రిలీజ్ అవుతారు సో ఈ రెండింటి మధ్య న్యాచురల్ గానే మనకి బ్యాలెన్స్ ఉండే మన అమ్మమ్మ తాత వాళ్ళ కాలం తీసుకున్నామంటే చా మూడు పూట్ల తింటారు ఫుల్ గా తింటారు బట్ వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అలాగే హెల్త్ ఇష్యూస్ లేవు ఎందుకు లేవు అంటే వాళ్ళు ఎక్కడ ఆ రిధమ్ ఆఫ్ ద బాడీని వాళ్ళు డిస్టర్బ్ చేయాలి కానీ మనము ఇప్పుడు డిస్టర్బ్ చేసాం ఎందుకు సపోజ్ మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటాం బ్రేక్ఫాస్ట్ కి లంచ్ డ్యూరేషన్ తక్కువ ఉంటది లంచ్ కి డిన్నర్ కి డ్యూరేషన్ తక్కువ ఉంటది కానీ డిన్నర్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఎక్కువ గ్యాప్ ఉంటుంది సో ఈ గ్యాప్ లో ఆ రోజు ఏదన్నా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్స్ట్రా అయి ఉండి దాన్ని మన బాడీ ఫ్యాట్ గా కన్వర్ట్ చేసుకుంది అంటే ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అనేది జరిగిపోతుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం మన నైట్స్ ఆర్ లాంగ్ లెవెన్ కి ట్వెల్వ్ కి అలా తినడం పనుకోవడం సో అంటే న్యాచురల్ గానే మనం క్యాడియన్ మనం డిస్టర్బ్ చేసుకున్నాం సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ రెండు హార్మోన్స్ మధ్య బ్యాలెన్స్ జరగట్లేదు ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు బాడీలో ఇన్సులిన్ కానీ దెర్ ఈస్ అనదర్ హార్మోన్ ఆల్సో మనకి గ్లూకోగన్ ఉంది కానీ దానికి అంత ఛాన్స్ ఇవ్వట్లేదు మనకి సో ఈ బ్యాలెన్స్ మనం ఇస్తే నన్ ఆఫ్ అంటే వెయిట్ ఎవరు అవ్వం పీసీడి ప్యాటర్న్స్ అంటే కొన్ని జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అది పక్కన పెట్టేస్తే చాలా వాటికి లైఫ్ స్టైల్ వచ్చి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవి మ్యామ్ ఇప్పుడు జనరల్గా మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు కానీ ఇక్కడ నేను ఒక చిన్న డౌట్ రేస్ చేస్తాను లైక్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు యాజ్ ఏ అంటే న్యూట్రిషనిస్ట్గా మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు బిజీగానే ఉంటారు పేషెంట్స్కి అయితే చెప్తారు కానీ మీరైనా ఇంటికి వెళ్ళాకే ఫుడ్ తీసుకుంటారు మేబీ లేట్ నైట్స్ మీకు కూడా అవుతాయి కదా బట్ ఎలా మేనేజ్ చేస్తారు దాన్ని లేట్ నైట్స్ ఫుడ్ అంటే జనరల్గా మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు సిక్స్ కల్లానో సెవెన్ కల్లానో విత్ వెజ్జెస్ డిన్నర్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి చెప్తారు మీకు క్లినిక్స్లోనో మాకు స్టూడియోస్లోనో వెజ్జెస్ అవైలబుల్ ఉండవు ఎవరైనా ఇంటికి వెళ్ళాక తినాల్సిందే కదా కానీ టెన్ ఓ క్లాక్ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవడం బాడీకి మంచిది ఇది టైం కంటే కూడా అంటే మనకి ఈ టైమింగ్ ఎప్పటి నుంచి అలవాటు పడ్డాం మనం మన అమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినేవాళ్ళు ఓకే బట్ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ తినాలి డిన్నర్ తినాలి మళ్ళీ టీ యాడ్ చేసుకున్నాం కాఫీ యాడ్ చేసుకున్నాం మధ్యలో కొన్ని స్నాక్స్ సో ఇవన్నీ ఇప్పుడు తెచ్చుకున్నాం మనం మన ఇనిషియల్ లైఫ్ లో అట్లా లేవు త్రీ మార్నింగ్ బ్రంచ్ అంటారు సో 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 మనం అంటే ఫస్ట్ థింగ్ ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది నా బాడీకి ఏం కావాలి నా బాడీకి ఆకలిస్తుంది అంటే నా బాడీని అడుగుతుంది నాకు ఆకలిస్తుంది అని ఎందుకంటే అది చెప్పడానికి నా బాడీలో ఒక హార్మోన్ ఉంది మనకి స్టొమక్ లో అది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా ఆకలిస్తున్నట్టు అప్పుడు మనకు తెలుస్తుంది ఆకలిస్తుందని అది ఉరికే రాదు గ్రెలిన్ అనే ఒక హార్మోన్ తయారవుతుంది సో ఇప్పుడు ఆకలేస్తుంది తిను అని చెప్పడానికి అట్లనే నాకు ఇష్టమైన ఏదైనా ఫుడ్ అయినా నాకు స్టొమక్ ఫుల్ అయిన తర్వాత తెచ్చిపెట్టినా నేను తినలేను ఒకవేళ తిన్నాను అంటే అంటుంటాం నాకు ఇక్కడ వరకు ఉంది ఇంకా నేను ఇంకొక ముద్ద ఎక్స్ట్రా వెళ్తే ఆకలి టంగు కాకలేయడం అంటే క్రేవింగ్స్ క్రేవింగ్స్ కొన్నిసార్లు అంటే ఇది ఫస్ట్ సో ఈ గ్రెలిన్ అనే హార్మోన్ మనకి రిలీజ్ అవుతుంది ఆక్లెట్ అని అట్లనే నువ్వు తిన్నావు సరిపోయింది నీ బాడీకి అని చెప్పడానికి కూడా లెఫ్టిన్ అనే హార్మోన్ ఉంటుంది గ్రెలిన్ లెప్టిన్ ఓకే సో ఈ రెండు ప్రతిరోజు మన బాడీలో ఉంటాయి కానీ మనం వినం వాటి మాట ఓకే ఇప్పుడు మీరు అన్నట్టు టంగ్ ఇట్స్ ఎక్కువ శాతం క్రేవింగ్స్ అనమాట అండ్ ఎక్కువ శాతం మనం ఏం క్రేవింగ్స్ చేస్తాం హెల్తీ ఫుడ్ ఏం కాదు టీనో కాఫీనో చాక్లెట్ లేకపోతే బ్రేక్ బేకరీ ఐటమ్స్ పానీపూరీలు పానీపూరీలు సో ఇందులో ఏ ఒక్క ఐటెమ్ లో న్యూట్రిషన్ లేదు సో ఇట్స్ జస్ట్ ఎ క్రేవింగ్ అనమాట అండ్ ఈ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ నీడ్ ఇట్స్ నాట్ అ ఫిజికల్ నీడ్ ఫిజికల్ నీడ్ కాదు సైకలాజికల్ నీడ్ ఎప్పుడు తీసుకుంటాం టీ టైడ్ అయింది నా మైండ్ రిఫ్రెష్ అవ్వాలి అంటే టీ కావాలి కావాలి ఓకే లేదా నేను బాగా సాడ్ అనిపిస్తుంది అన్నప్పుడు కొంతమంది తింటారు ద మోర్ దే ఆర్ శాడ్ దే గో అండ్ ఈట్ కొంతమంది ఏం చేస్తారు సంతోషం ఉన్నప్పుడు కూడా తింటారు సో సో అంటే నాకు ఒక నీడ్ ఏర్పడింది వైడ్ అంటాం కదా సో ఆ సైకలాజికల్ వైడ్ ని ఫిల్ చేసుకోవడానికి చాలా మంది ఇట్లాంటి అలవాట్లు పడతాం ఎక్కువ తినడం అనేది టీ అందరికి లేదు కానీ చిన్నగా ఒక కప్పు హెడ్ ఎక్ వచ్చిందని రెండు కప్పులు త్రీ అట్లా ఇంకా అదే అలవాటు అయిపోతుంది అట్లా సో మీరు అన్నట్టు టంగ్ ఆకలి వేరు స్టొమాక్ ఆకలి వేరు కానీ మనం స్టోమాక్ ఆకలి విన్నాము అంటే దాని సిమ్టమ్స్ కానీ సిగ్నల్స్ కానీ మనం నోటీస్ చేసామంటే హాఫ్ కేజీ కూడా మనం పెరగం ఐ హావ్ క్లైంట్స్ లైక్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది సిక్స్ ఇయర్స్ అయింది డైట్ కంప్లీట్ చేసి వాళ్ళ ఐడియల్ వెయిట్ కి వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ ప్రాసెస్ లో నేర్చేసుకుంటారు ఏం తినాలి ఎలా తినాలి ఎప్పుడు తినాలని సో దే ఓంట్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి హాఫ్ కేజీ కూడా అనమాట అది ఎలా అంటే ఒకసారి మన బాడీ రిధమ్ ని అర్థం చేసుకుంటే అన్ని తినొచ్చు మళ్ళీ డైట్ లో నేను అది మానేసాలి ఇది మన ఫస్ట్ థింగ్ ఒక మిత్ ఏమన్నా ఓవర్ వెయిట్ ఉన్నారు ఎవరన్నా లేదా ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ అడ్వైజ్ మనకు వచ్చేది ఏంటి నాన్ వెజ్ మానేసేయండి ఫస్ట్ అడ్వైజ్ అదే వస్తుంది కానీ జిమ్ వాళ్ళు మాత్రం నాన్ వెజ్ అని చెప్తారు ఎందుకంటే ఇది ప్రోటీన్ మన బాడీ ఇప్పుడు మనం తినే ఫుడ్ ఎలా సింథసైజ్ చేసుకుంటది అనేది మనకు అర్థం అవ్వాలి నేను తినే కార్బోహైడ్రేట్స్ ని గ్లూకోజ్ గా మార్చుకుంటది నేను తినే ప్రోటీన్ ని అమైనో ఆసిడ్స్ గా మార్చుకుంటుంది సో నా ప్రోటీన్ అనేది గ్లూకోజ్ గా మారే ఛాన్స్ లేదు ఎప్పుడు నా బాడీకి ఎనర్జీ అవసరం లేకపోతే కానీ నేను ఎక్కువ తిన్నాను నాన్ వెజ్ అనుకో ఈవెన్ ఎమైనో యాసిడ్స్ ఎక్స్ట్రా ఉన్నాయంటే దాన్ని తిరిగి గ్లూకోజ్ గా మారుస్తుంది అనమాట సో అట్లా ఉంటుంది ఓకే సో అది అర్థం చేసుకుంటే చాలు జనరల్గా మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒబేసిటీలో ఉన్న వాళ్ళకి ఫుడ్ తక్కువ తీసుకోవాలి అని చెప్తారు అంటే మీరు లైక్ డైట్ అనమాట కానీ ఫుడ్ తక్కువ తీసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా నీరసం వచ్చేస్తూ ఉంటుంది కళ్ళు అంటారు తలనొప్పి వస్తుంది అంటారు జనరల్ గా మరి ఫుడ్ తక్కువ తీసుకోవాలా ఈ నీరసం వల్ల ఫుడ్ ఎక్కువ తీసుకోవాలా అంటే ఇది రాంగ్ కాన్సెప్ట్ అండి అంటే చాలా మంది ఇదే అంటే ఎందుకంటే అది అంత పాపులారిటీగా ఉంది కాబట్టి అందరం అదే నిజం అనుకుంటాం ఫుడ్ ఎక్కడ తగ్గించాల్సిన అవసరం లేదు కానీ నువ్వు తినే ఫుడ్ చాయిసెస్ ని చేంజ్ చేయాలి ఇప్పుడు నీ బాడీకి మనకి బిఎంఆర్ ఉంటుంది నా బేసిల్ మెటబోలిక్ రేట్ అంటాం సో నేను ఏం పని చేయను ఉదయం లేసి ఊరికే కూర్చున్నా నా బాడీ ఫంక్షన్ చేసుకోవాలి కదా నా కిడ్నీ చేయాలి హార్ట్ పని చేయాలి సో వీటికి ఎనర్జీ కావాలి దీన్ని బేసిల్ మెటబోలిక్ రేట్ అంటారు అంటే ఒక రోజు నా బాడీ తన ఓన్ ఫంక్షన్స్ ని చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీ సో ఇది నేను ప్రొవైడ్ చేయాలి నువ్వు డైట్ చేయి నువ్వు డైట్ చేయకపో ఈ ఎనర్జీ అయితే నువ్వు బాడీకి ప్రొవైడ్ చేయాలి సో దీనికి ఈ ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంది రాంగ్ పద్ధతిలో తీసుకుంటారు సో నేను ఫుడ్ తగ్గించేస్తే వెయిట్ తగ్గుతాను నిజమే వెయిట్ తగ్గుతారు కానీ ఎలా తగ్గుతారు బాడీలో ఫ్యాట్ కరగడం వల్ల తగ్గరు బాడీలో మజిల్స్ కరిగిపోతూ ఉంటాయి సో అలా డైట్లు చేసే వాళ్ళని చూస్తే ముఖమంతా పీక్పోయి అన్హెల్దీగా కనిపిస్తారు స్కిన్ లూజ్ అవుతుంది అట్లా చేయకూడదు మనం సో నేను డైట్ లో ఉన్నా డైట్ లో లేకపోయినా ఇప్పుడు నా బాడీకి సపోజ్ నా మెటబాలిక్ రేట్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకోండి సో నాకు ఎన్ని క్యాలరీస్ కావాలి సపోజ్ నా బాడీకి టూ థౌజండ్ క్యాలరీస్ కావాలి పర్ డే అనుకుందాం నేను డైట్ లో ఉన్నా ఇవి ఇవ్వాలి కానీ నేను ఇచ్చే సోర్సెస్ ఇప్పుడు డిఫరెంట్ అవుతాయి మేబీ నేను ఎక్కువ ఫ్యాట్ నుంచి ఇస్తాను ప్రోటీన్ నుంచి ఎక్కువ ఇస్తాను కాప్స్ ని కొంచెం తగ్గిస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ వెయిట్ అంటే ఏంటి ఈ ఎక్స్ట్రా కాప్స్ ఏదైతే గ్లూకోజ్ గా మారిందో ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ ని బాడీ ఫ్యాట్ గా మార్చి స్టోర్ చేస్తారు సో ఆల్రెడీ నా బాడీలో చాలా గ్లూకోజ్ ఉంది స్టోర్ అయ్యి సో దాన్ని నేను వాడుకునేంత వాటికి నేను బయట నుంచి వచ్చే ఛానల్ని కొంచెం తగ్గిస్తాను అంతే కానీ ఫుడ్ తగ్గకూడదు సో కంప్లీట్ గా కట్ నిండా తినొచ్చు అట్లనే బాడీకి కొంత టైం ఇవ్వాలి నువ్వు తిన్న ఫుడ్ని ఎనర్జీగా మార్చుకొని దాన్ని కంప్లీట్గా ఖర్చు పెట్టేసేయాలి అలా ఖర్చు పెట్టనివ్వకుండా మనం చేస్తున్నాం ఇప్పుడు మల్టిపుల్ ఈటింగ్స్ చేసుకొని అవి లేదు ఉంటే నో